ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చూడు మిథున, గుండెల మీద చెయ్యేసుకుని చెప్తున్నాను, మీరు ఏ క్షణమైతే మా ఇంట్లో దిగారో ఆ క్షణమే మా పిల్లలైపోయారమ్మా. మిమ్మల్ని చూసి మా కష్టాలు మర్చిపోయాం, మా కన్నీళ్లు ఆవిరైపోయాయి. కానీ మీ అసలు కథ విన్నాక తట్టుకోలేకపోయావమ్మా, తల్లడిల్లిపోతున్నాం. ఇద్దరినీ ఒకటి చేస్తే నలుగురు ఒకే చోటుంటారు, ఇన్నాళ్ళు నటిస్తూ ఎంత అందంగా కనబడ్డారు అది నిజమయ్యి ఇంకా అందంగా ఆనందంగా మీ జీవితాలు మారతాయి అనుకున్నామమ్మా. అదే మా ఈ ప్రయత్నం. కానీ గౌతమ్ చూస్తే అలా, నువ్వు చూస్తే ఇలా, ఇక మమ్మల్ని ఏం చేయమంటావో చెప్పమ్మా. సరే, ఆ గౌతమ్ మనసులో ఏముందో తెలీదు, కానీ నీ మనసులో ఏముందో తెలిసిందిగా. నీ మనసులో మాటని గౌతమ్కి చెప్తానని మాతో చెప్పావుగా. చెప్పు, నువ్వు చేసిందేంటో చెప్పమ్మా. నిజమే అంకుల్, చెప్తాను. ఎప్పుడు? ఇప్పుడు చెప్తావా? ఇప్పుడు గౌతమ్ లేడు అంకుల్, పని మీద వెళ్తానని బ్యాగ్ తీసుకుని రాత్రే వెళ్ళిపోయాడు. ఈరోజు రాత్రిలోపు వచ్చేస్తానని చెప్పాడు. తనొచ్చాక మీరు చెప్పినట్టే నా మనసులో ఉన్న మాటని ఆయనకు చెప్పేస్తాను. ఓకేనా? హ్యాపీయా? చెప్పేస్తానంటే హ్యాపీయే, కానీ వాయిదా వేస్తే మాత్రం బాధపడతాం, గుర్తుపెట్టుకో. లేదండి, ఇంకా వాయిదా వేయను. సరేనమ్మా. ఆ టిఫిన్ చేసావా? చెయ్యాలా అండి. పిల్లల్ని కూడా పిలువు, ఇక్కడే చేదురుగాని. పిల్లలు లేరా అండి? వాళ్ళిద్దరినీ ప్రియా వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. ఓహో, ఆరాధ్య, డోంట్ డూ దట్. ఎందుకు? అలా ఎగరకూడదు సోఫా పైన. అవునామ్మా, ఇలా ఎగరకూడదా తప్ప? అవునమ్మా, వీరా చెప్పింది కరెక్టే, ఆపేసే ఎగరకు. Sing a song.